ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో మరో కొత్త పథకం అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు సో దానికి సంబంధించి నేను గతంలో కూడా ఒక న్యూస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏంటి ఆ పథకం ఎవరికి రాబోతోంది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వృద్ధులకు భరోసా ఏపీలో 60 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ కూడా 50,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అది ఏ పథకం కింద ఇస్తారు ఎలా ఇస్తారు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వృద్ధులకు స్వయం సహాయక సంఘాలకు ఏర్పాటు పెద్దవారికి స్వయం సహాయక సంఘాలుగా నామకరణం రాష్ట్రంలోని 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది అమలు చేయబోతున్నారు ఇక్కడ చూస్తే ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాలని పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చేవి మహిళా స్వయం సహాయక సంఘాలే డ్వాక్రా సంఘాలుగా అందరికీ సుపరిచితమైన మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తోడ్పాటు అయితే అందిస్తుంది మనందరికీ తెలుసు డ్వాక్రా గ్రూపుల కింద అయితే కనుక స్వయం సహాయక సంఘాలు అని చెప్పేసి లోన్లు ఇవ్వడం ఈ వడ్డీ రుణమాఫీలు ఎన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు వృద్ధులకు కూడా సంఘాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇంతవరకు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ద్వారా మహిళలు విభిన్న ప్రతిభావంతులకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి క్రెడిట్ లింకేజీ ద్వారా వివిధ రకాల జీవనోపాధులు పెంపుదలతో పాటు ఆరోగ్యం పోషణ మొదలైన అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి జరుగుతుంది ఇప్పుడు 60 ఏండ్ల వయసు పైగా ఉన్న స్త్రీ పురుషుల అవసరాలను కూడా వారే సంఘటితంగా తీర్చుకునేదిద్దేలాగా అలాగే గౌరవప్రదంగా జీవించే హక్కుని ప్రోత్సహించడం అలాగే అర్థవంతమైన జీవితం కోసం ఈ యొక్క సంఘాలను అయితే పెట్టబోతున్నారు సాధారణంగా డ్వాక్రా గ్రూపుల కంటే కనుక కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు కానీ వృద్ధుల సంఘాలకు వచ్చి ఆడవారు మగవారు ఇద్దరు కూడా ఈ సంఘాల్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇప్పటికే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 15 మండలాలను ఎంపిక చేశారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు వీటి పరిధిలో 2021-22 అలాగే 2022-23 ఒక్కో సంవత్సరంలో 3553 సంఘాలు చొప్పున నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటికే 3017 సంఘాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి ఎలాగా తీసుకుంటారు ఇది ఇందులో కంటే ఒకేలాంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు కలిగిన 60 ఏళ్ల పైగా వయసున్న స్త్రీ పురుషులు స్వయం సహాయక సంఘాలకు ఏర్పడితే వాటిని పెద్దల స్వయం సహాయక సంఘాలు అంటే ESGHగా పరిగణిస్తారు ఇందులో 10 నుంచి 20 మంది వరకు కూడా సభ్యులు ఉండొచ్చు ఈ సంఘాల్లో అవసరాన్ని బట్టి స్త్రీలు పురుషులతో కూడిన సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది అంటే కేవలం ఆడవాళ్ళనే కాకుండా ఇక 60 ఏళ్ళు దాటిన వరకుతో 20 మంది దాకా కూడా ఒక సంఘం ఏర్పాటు చేయొచ్చు మహిళలు అలాగే పురుషులు ఇద్దరు కూడా ఉండొచ్చు ఇప్పటికే స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం ఉన్నవారు వీటిలో చేరడానికి వీల్లేదు అంటే వేరే ఏదైనా స్వయం సహాయక సంఘం అంటే డ్వాక్రా గ్రూప్లో ఉండాలంటే 60 ఏళ్ళు దాటితే ఎలాగే తీసేస్తారు డ్వాక్రా గ్రూపుల్లో సో అటువంటి వారు ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక ఇందులో జాయిన్ అవ్వడానికి లేదు అలాగే ఇంకిక్కడ చూస్తే డబ్బులు ఎలా ఇస్తారు వీళ్ళకి ఎంత ఇస్తారని చూస్తే ఈ యాక్షన్ గ్రూప్ ఎయిమ్స్ అట్ సోషల్ రీకన్స్ట్రక్షన్ పథకం రివాల్వింగ్ ఫండ్ కింద వీరికి ఒక్కో ఎస్హెచ్కి 2 ఏళ్ళకి కలిపి 50,000 రూపాయలు అందచేయడం జరుగుతుంది అంటే ఒక సంఘం ఉన్నట్టయితే ఆ సంఘానికి 50,000 రూపాయలు అయితే ఇస్తారు దీన్ని సంఘ ఏర్పాటు డేటా ఎంట్రీకి 5,000 అంటే మామూలుగా మీరు జాయిన్ అయిన మొదటి సంవత్సరం 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందులో చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీకి 5,000 అలాగే ఓరియంటేషన్ కోసం 5,000 మొదటి సంవత్సరం రివాల్వింగ్ ఫండ్గా 15,000 ఒక్కొక్క మనిషికి కూడా ఇవ్వడం జరుగుతుంది 2వ సంవత్సరం రివాల్వింగ్ ఫండ్గా 25,000 ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఫండ్కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది అంటే జాయిన్ అయిన వెంటనే ఇస్తారా లేకపోతే ఎస్జిహెచ్ మొత్తానికి కల్పిస్తారా మనిషికి ఎంత వస్తుంది అనేది అయితే దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వల్లూరు సంబంధించి చూస్తే ప్రభుత్వం వృద్ధుల స్వయం సహాయక సంఘాల ఏర్పాట్లో భాగంగా మన జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వల్లూరు మండలాన్ని ఎంపిక చేసింది మండలం మొత్తం మీద 104 ఎస్జిహెచ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది ఇప్పటి వరకు మండలంలో 56 గ్రూపులను ఏర్పాటు చేస్తాం మిగిలిన వాటిని త్వరలో ఏర్పాటు చేయడానికి అయితే చర్యలు చేపట్టామని అయితే చెప్తున్నారు సో ఈ అమౌంట్కి సంబంధించిన విషయాలు ఎవరెవరికి ఎంత వస్తుంది గతంలో అయితే కనుక జాయిన్ అయిన వెంటనే 5,000 రూపాయలు అయితే మనిషికి ఇస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో